వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు భద్రత కరువైందా? కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం చేసుకున్న ఆత్మహత్య వివాదం ఇప్పటికీ ఒక రాజకీయ కోణంలో దాన్ని వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోందా? తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రస్తుతం వైసీపీ చేస్తున్న పాదయాత్రలు ఏవైతే ఉన్నాయో, సంకల్ప యాత్రకు మూడేళ్ళు నాడు నేడు అంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికైనా ఈ యాత్రలు, లేదంటే వాలంటీర్లను డ్వాక్రా మహిళలను ఉపయోగించుకొని కొత్త రాజకీయం చేస్తున్నారంటూ దేవినేని ఉమాగారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి చందన్ వర్మ గారు ఉన్నారు, వైసీపీ జనరల్ సెక్రటరీ పబ్లిసిటీ వింగ్ విజయవాడ నుంచి. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం మీరు చూసుకుంటే కనుక ఒక అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనేది చంద్రబాబు గారు తాజాగా చేసిన ఒక సంచలన వ్యాఖ్య. ఎలా చూస్తున్నారు? ఒక అభద్రత క్రియేట్ చేశారా మీ ప్రభుత్వం వచ్చాక? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా, ఒక చింతం లేని ప్రభాకర్ అని ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యే వెందులూరు వ్యక్తి వనజాక్షి అని చెప్పి ఒక లేడీ, ఒక మహిళా తహసీల్దార్ని ప్రత్యక్షంగా భౌతికంగా దాడి చేస్తున్నప్పుడు మరి ఏమైంది ఈయన ఇప్పుడు ప్రశ్నిస్తున్నది? అప్పుడేమైంది భద్రత? సామాన్యమైన ఒక అనంతపురం జిల్లాలో ఒక దళిత స్త్రీని వివస్త్రం చేసి ఒక సర్పంచి ఒక తాలూకా వాళ్ళు దాడి చేస్తే మరి అప్పుడు ఏమైపోయింది భద్రత? చంద్రబాబు నాయుడు ఒక ప్రస్టేషన్లో ఉన్నాడు. మేము ఇప్పుడు నీకు భద్రత కరువు అయింది అని అంటాకి, ఇప్పుడు నీకు ఖాళీగా ఉండి నీకు ఏమీ లేదు, నీకు చేయటానికి జగన్ను విమర్శించడానికి నీకు ఏ పాయింట్ దొరక్క, నువ్వు ప్రజలకు భద్రత లేదు, సామాన్య జనాలు భయభ్రాంతులతో బతుకుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడో 4 కోట్ల మంది జనాభా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఏదో మూలన జరిగిన ఒక చిన్న సంఘటన పట్టుకొని దాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించి అసలు భద్రత కరువు అయిందని చెప్పి అనే మాట ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40-45 ఏళ్ళ సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఆ విమర్శ చేస్తున్నాడంటే, కేవలం అతను అబద్ధభావంతో ఆయన ఉన్నాడు, రాష్ట్రం కాదండి. ప్రజలు లేరంటారు? ప్రజలు కాదు, ఆయన ఉన్నాడు అబద్ధభావంతో. ఆయన మంది ఆయన నమ్ముకున్న పత్రికలు ఉన్నాయి, ఆయనకున్న ముఖ్యమైన నాయకుల్లో అబద్ధభావం పేరుకుపోయి ఉంది. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముమ్మాటికి అది ప్రభుత్వం చేసిన హత్య అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. పోలీసులను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ సంఘటనకు సంబంధించి ఎలా చూడాలి సార్? ఇదేంటంటే, అది ఒక కుటుంబంలో ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకుని, 4 ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే దేనివల్ల చనిపోయారు? అతను గతంలో ఏదో బంగారు సంబంధించిన పని ఏదో చేసేవాడంట, అక్కడ ఏదో ఆయన మీద ఎన్ని గ్రాములు పోయినా అని చెప్పి ఆయన మీద ఒక కేసు ఫైల్ చేయటం, అక్కడ ఒక వేధింపులు జరిగినాయి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదో ఆటో కొనుక్కొని ఏదో ఆటో దొలగొని బతుకుతుంటే ఆటోలో ఏదో డబ్బులు పోయినాయని చెప్పి ఎవరో కస్టమర్ ఎవరో కంప్లైంట్ చేస్తే అతను తీసుకొని వెళ్ళి పోలీసు వాళ్ళు, క్రైమ్ కేసు కాబట్టి పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే అది పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సరే, అతను ఏంటంటే, అతను విరక్తి భావం వచ్చింది, ఏంటిది నా పరిస్థితి, ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి అతను ఒక ఆత్మనిర్ణత భావంతో ఏదో పెరిగితనంతో చనిపోయి అతను ఆత్మహత్య చేసుకొని అతని కుటుంబంతో సహా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీని ప్రభుత్వానికి దీని సంబంధం ఏంటని నాకు అర్థం కాగలుగుతా? ప్రభుత్వం వాళ్ళతో ఆయనతో చేపించిందా దొంగతనాలు చెప్పి, అంటే నువ్వు అది పని చేయా, అక్కడ ఆటోతోలు, ఇక్కడ డబ్బులు, ఆటోలో డబ్బులు ఎవరు మధ్య తీసుకెళ్ళిపో, ఈ విధంగా ఉన్న ప్రభుత్వం ఎక్కడో ఒక సంఘటన జరిగింది, దానికి ఆయన కుటుంబం మొత్తం అవమానంతో చనిపోయారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. సరే, దాన్ని కూడా గవర్నమెంట్ వెంటనే నీకు ఎంక్వైరీ చేసి ఒక సీఐని ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసింది. సరే, వాళ్ళు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే కోర్టుకు వెళ్ళి ఇవాళ బెయిల్ రద్దు చేయమని చెప్పి వెళ్ళింది గవర్నమెంట్. ఆ విషయం ముందు వాళ్ళని ఒకసారి చూడమనండి పత్రికల్లో కానీ టీవీల్లో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వర్మ గారు సీఎంఐ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఒకవేళ మొన్న అచ్చెన్నాయుడు గారి కేసు విషయంలో కానీ, లేదంటే కొల్లు రవీంద్ర గారి కేసు విషయంలో కానీ వాళ్ళకే రాని బెయిల్లు
నిజంగా వేళ్ళే బెయిల్ తెప్పించుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళకే తెప్పించుకొని ఉండేవారు కదా అన్నాళ్ళు 25 రోజుల పాటు జైల్లో ఉండుండేవారు కదా కానీ ఈ కేసులో ఆ ఇద్దరు పోలీసులకి బెయిల్ ఎలా ఇప్పించి బయటికి తీసుకొచ్చారు అనేది టీడీపీ వేస్తున్న ప్రశ్న మీరేమో టీడీపీకి చెందిన న్యాయవాదే బెయిల్ తీసుకొచ్చారు అనేది ఎలా చూడాలి ఇక్కడే ప్రజల్లో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఏముందండి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ సంబంధించిన న్యాయవాదే కదా బెయిల్ మీద తెచ్చింది వాళ్ళని ఇప్పుడు బెయిల్ ఎవరిస్తారండి కోర్టు ఇస్తుంది బెయిల్ ప్రభుత్వం ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇస్తారా బెయిల్ ఏమన్నా అర్థం ఉందా అండి విమర్శించడానికి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కోర్టులో బెయిల్ వేసుకున్నారు కోర్టులో బెయిల్ వచ్చింది వీళ్ళని సస్పెండ్ చేశారు వీళ్ళ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ అయినట్టుంది మళ్ళీ గవర్నమెంటే వెళ్ళింది కదా బెయిల్ రద్దు చేయమని చెప్పి ఇది కనపట్లేదు ఇది ఇప్పుడు ఇప్పుడు ఎర్రనాయుడు అంటే ఎర్రనాయుడు అవినీతి చేశాడు అది ఎర్రనాయుడు చేశాడు కాబట్టి ఎర్రనాయుడు అన్ని రోజులు జైల్లో ఉన్నాడు కొల్లు రవీంద్ర అంటే కొల్లు రవీంద్ర డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ మర్డర్ కేసులో ఒక మాజీ మంత్రి ఇద్దరు మాజీ మంత్రులే టీడీపీలో ప్రముఖుడు ఒక ఆయన ఎర్రనాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన టీడీపీకి పాపం ఆయన మరి అంత మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఎవరు లేక రాష్ట్ర అధ్యక్షుని చేసుకున్నారు చంద్రబాబు నాయుడు కొల్లు రవీంద్ర విషయానికి వస్తే అది హత్య అది హత్య కేసు అది హత్య కేసులో నువ్వు అన్ని రోజులు మరి ఉండాలి మరి హత్య కేసులో నీకు యాక్ట్ ప్రకారం మనది 90 రోజులు ఉండాలనుకుంటు జైల్లో సరే అప్పుడు వీళ్ళు 60 రోజుల్లో అలా ఉండి వచ్చారు బయటికి అది చట్టం తను పని తను చేసుకెళ్ళిపోతుందని చెప్పి గతంలో చెప్పారు కదండి జరుగుతుంది కదా ఎక్కడైనా ఇప్పుడు అధికార పార్టీ ఎందుకు మీకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఓ చిన్న విషయంలో కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి నెల్లూరు జిల్లా అంత పారదర్శకంగా ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు వేసా అంటే భవిష్యత్తు లేదు మాకు జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ మ్యాండేట్లో ఇచ్చిన ఈ పథకాలని అన్నీ ఇంప్లిమెంట్ అయిపోతే జనానికి కనీసం రేపు పొద్దున కనీసం 3 సీట్లు 2 సీట్లు కూడా రావని ఒక అబద్ధతా భావానికి గురయ్యి వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేక ఇలాంటి కువిమర్శలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం అంటే మీకు నచ్చితే బెయిల్ వస్తాయి మీకు నచ్చకపోతే కేసులు పెట్టి లోపలేస్తారు అమరావతి రాజధాని రైతుల విషయంలో ఏకంగా ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మరీ లోపల వేశారు వాళ్ళ మీద ఐఏఎం కేసులు అనేది అసలు అంటే వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అనేది సార్ వ్యవస్థలను భ్రష్టు పట్టించే పరిస్థితి ఎవరికరా ఉందిరా అంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడికే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను ఎలా వాడుకోవాలో కూడా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యవస్థల జోలికి మేము పోవాలా గవర్నమెంట్ పోవాలా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పోవాలా ప్రతి వ్యవస్థ ఏదైతే ప్రతిపక్షం ఉందో అదే ప్రతిపక్షం ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మీడియం పెడతామంటే దానికి కోర్టుకి వెళ్ళటం ప్రతి ఒక్క విషయం ఇళ్ళ పట్టాలు ఇస్తాం 30 లక్షలు చరిత్రలో ఎవరు ఇవ్వలా ఇప్పటి వరకు 30 లక్షలు ఇల్లు పట్టా ఇచ్చి విత్ రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇస్తాక ఆయన ప్రిపేర్ అయితే 15 ఆగస్టుకి దాని మీద కోర్టుకు వెళ్ళారు దళితులు అంటున్నారు దాంట్లో దళితులేగా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండేది వాళ్ళు రెడీ చేసి పెట్టిన 12 లక్షలు ఇల్లు ఇవ్వలేదు మీరని చెప్తున్నారు చంద్రబాబు గారు అన్ని మౌలిక వస్తువుల సదుపాయాలతో రెడీగా గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 12 లక్షల ఇల్లు ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా పక్కన పెట్టింది సార్ ఒక్కటి చెప్తా ఈ చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు మీరు చూడండి ఇంకా 40% 60% వరకు కంప్లీట్ అయ్యి ఉన్నాయి 40% ఇంకా కంప్లీట్ అవ్వాల్సినవి ఉన్నాయి ఎందుకు ఇక్కడ విజయవాడలో జక్కంపూడిలో చూడండి ఇంకా 18,000 ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఆయన కట్టి ఆయన హయాంలో రాజశేఖరరెడ్డి గారు కట్టించారు అవి ఆయన పవన్ 5 ఏళ్ళు చేసిన పరిపాలన 5 ఏళ్లలో ఒక్క గది అంటే ఒక్క గది ఎవరికి ఇచ్చిన పాపాన్ని పోవాలా చంద్రబాబు నాయుడు పోగా నీకు ఇక్కడ 30 లక్షలు ఇల్లు లేవు దళితులే దళిత దళితులకు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎక్కువగా దళితులే కదా కొద్దిగా ఎక్కువ శాతం ఉండేది జనాభా టోటల్గా అందరూ ఉంటారు ఎక్కువగా ఉండేది వెనకబడిన వర్గాలే కదా వెనకబడిన వర్గాలు ఎస్ వెనకబడి ఇప్పుడు నువ్వు అక్కడ చూస్తేనేమో 200 రోజులు 300 రోజులు నేను అధ్యక్షురాన్ని ఎక్కడ జరిగింది జరుగుతున్నాయండి అది ఒక ప్రాంతంలో మాత్రమే ఒక పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ పరంగా అది నడిపించారు అది ఇప్పుడు తూలు ఇప్పుడు ఈ దళిత పరిరక్షణ కమిటీ అని చెప్పి వాడు కొత్తగా మళ్ళీ వాడు ఫామ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ చంద్రబాబు నాయుడు చేసే ఒక ఈ
ఇలాంటి నీచమైన కార్యక్రమానికి వీళ్ళు వ్యతిరేకంగా కూడా వీళ్ళు కూడా దీక్షలు స్టార్ట్ చేశారు ఆల్రెడీ అవును చేశారు ఇద్దరికి గొడవలు కూడా అయినాయి మొన్న అరెస్టులు కూడా అయినాయి అక్కడే కదా రైతులకు సంకెళ్ళు వేశారన్న గొడవ ఇప్పుడు అదే కదా సార్ సంకెళ్ళు వేసింది రైతులకు కాదు సార్ ఎప్పుడు ఎవరైతే ఈ దళిత పరిరక్షణ సమితి దీనికి రైక్షల్లో కూర్చుంటాకి వెళ్తున్నారో వాళ్ళని ఆటోల్లో ట్రాక్టర్లో ఆటోల్లో వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది అక్కడ అంతేగాని రైతుకి సంకెళ్ళు ఏంటండి రైతుకి రైతు రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే రైతే రాజు అని భావించే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రైతుకి ఏమి కావాలి అనేది ప్రతిక్షణం ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కానీ మీకు ఇంతకుముందు పంటకి పెట్టుబడి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అది ఎప్పుడు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నీ పంటకి ఖరీఫ్ కానీ సాగు కానీ ఇంకా రబీకి కానీ దేనికైనా పంట వేయాలి అనుకున్నప్పుడు దానికన్నా ముందే అమౌంట్ ఇస్తున్నాడు ఎరువులు ఫ్రీగా ఇస్తున్నాడు ఇది విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నాడు బోర్లు వేపిస్తున్నారు ఫ్రీగా బోర్లు పొలాల్లో ఇలాగ రైతులకి ఇన్ని చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం కాదా మాది ఇది రైతులకు సంకెళ్ళు వేశారని చెప్పి ఒక్కరు పట్టుకోనేది ఎవరికో దాడి చేస్తే ఒక రౌడీ మోక్కి జరిగిన దాన్ని రైతుల మీద రుద్ది జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయటం తప్పితే ఇది పెద్ద ఇష్యూ కూడా కాదండి ఇది కానీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది ప్రజలకి ఇటువంటి ఘటనల వల్ల నంద్యాల వంటి ఘటనల వల్ల అనేది పోలీసు వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది అనేది అసలు ఎలా చూడాలి పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందా మీ హయాంలో మా హయాంలో మేము ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో చూడండి వాతావరణం ఎట్లా మారిపోయిందో చూడండి ఇదివరట్లా లేదు ఇదివరట్లాగే నోటుకు వచ్చినప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు ఇక దిశ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దిశ యాక్ట్ చూడండి దిశ యాక్ట్లో మీరు పెట్టిన కేసు ఫైల్ చేస్తే వితిన్ వన్ వీక్లో మీకు కంప్లీట్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అరెస్టులు చేయటం వాళ్ళని చేయటం ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు ఎవరు బంధువు కాదండి ఎవరు చుట్టం కాదు ఇప్పుడు ఎన్నో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు విమర్శించాలని కాదు వాస్తవం మేము మాట్లాడుతున్నాం మేము ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉండగా ఒక ఇప్పుడు చెప్తున్నారు కదా పోలీసు వ్యవస్థ గురించి అప్పుడు ఈయన ఉండగా పోలీసు వ్యవస్థ ఉంది చెరుకుల వారు నారాయణ రెడ్డి అని చెప్పి కడప కర్నూలు జిల్లాలో అనుకుంటు అతను దారుణంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను రేపు మొన్న వైసీపీ గెలవాల్సిన అంత అతను ఎలా ఈయన ప్రభుత్వంలో అది దారుణంగా హత్య చేస్తే ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకు దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏం చేయలేపే అప్పుడేమైంది మరి పోలీసు అంటే పోలీసు వ్యవస్థ అనేది స్వతంత్ర సంస్థ అయినా కూడా ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి అయినా కూడా ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలా జరగట్లా అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కొనసాగుతున్నప్పుడు అదే పోలీసుల మీద మీ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెడుతుందంటే ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉన్నట్టు అక్కడ జరిగిన తప్పు అని భావించారు సస్పెండ్ చేశారు కేసు ఫైల్ చేశారు వాళ్ళని లోపల పంపించారు పేరు మీద బయటకు వచ్చారు మళ్ళీ అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మళ్ళీ కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది బెయిల్ రద్దు చేయండి అని చెప్పి అదేనా న్యాయం జరగడం అంటే న్యాయంకి ఎవరైనా ఒకటే అధికారైనా ఒకటే పోలీస్ అయినా ఒకటే సామాన్యుడైనా ఒకటే ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అంటే బాధిత కుటుంబానికి న్యాయం అంటే అదేనా అనేది మీ ప్రభుత్వం చేసే న్యాయం అదేనా బాధిత కుటుంబం న్యాయం అని కాదు బాధిత కుటుంబానికి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి ఒకటి వాళ్ళకి అశ్లేష కుటుంబానికి వాళ్ళ పెద్ద వాళ్ళ అమ్మగారికి ఎవరికో అశ్లేష ఇవ్వటం మినిస్టర్లను పంపేయటం హోమ్ మినిస్టర్ సుచరిత గారు వెళ్ళటం వాళ్ళకు మీ కుటుంబం అమ్మ నీకు ఏమైనా కూడా మేము ఉన్నామని చెప్పి అండగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పటం ఇవన్నీ బాధ్యత ఎక్కడ జరిగిందని గతంలో ఎక్కడన్నా చూసారా మీరు ఒక ముఖ్యమంత్రి ప్రతి ఒక్క ఇష్యూలో ఎక్కడే మూలు జరిగినా ఫేస్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ దేంట్లో అయినా ఒక పోస్ట్ చూసి కూడా స్పందించే ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉంది ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఇలా చేశారనేది విమర్శ కూడా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసమే ముస్లిం ఓట్ బ్యాంక్ గురించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం కులం చూడడం అని చెప్పి పరిపాలన సాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి నేను ఇక్కడ ఓట్ బ్యాంక్ ఏంటంటే 151 సీట్లు ఇచ్చి అతి అత్యధిక మెజార్టీతో గెలిపించి
ప్రభుత్వాన్ని అప్పచెప్పారు ఈ జనాలు. ఆయన ఒక ధీరుల్లాగా ఒంటరిగా పోరాడి నిలబడి ఇవన్నీ చూశారు జనాలు. 9 ఏళ్ల పాటు అతని కష్టాన్ని చూసి అరే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందని చూద్దామని చెప్పి అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చి 22 MP సీట్లు ఇచ్చి అలాంటి ముఖ్యమంత్రిని ఇప్పుడు వీళ్ళు విమర్శించడానికి ఏమీ లేక ఏది దొరక్క ప్రతి ఒక్కటి ఆయన డిగ్రేడ్ చేద్దాం. ఇలా పత్రికలు ఉన్నాయి, తోక పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఛానల్స్ ఉన్నాయి, సిఏబిఎన్, మహా టీవీ, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. దీంట్లో దీన్ని ఒక అదే దీన్ని ఒక ప్రోపగాండం చేసి దీన్ని ఓ చెప్పి చెప్పి అబద్ధాన్ని 100-1000 సార్లు చెప్తే నిజమైపోద్దని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరో అంశం ప్రధానంగా చర్చకొస్తుంది, మీరు చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు 3 ఏళ్ళు సంకల్పయాత్ర పూర్తయిన కారణంగా నాడు నేడు అని. కానీ టీడీపీ మీద మీ మీద చేస్తున్న ఆరోపణ స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదు యాత్రకి. నిన్న దేవినేని ఉమాగారే చేశారు, స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదు, వాలంటీర్లని అలాగే కార్యకర్తలని వీళ్ళందరినీ పెట్టుకునే వెంట తిరుగుతున్నారు, డ్వాక్రా మహిళల్ని పెట్టుకుని వెంట తిరుగుతున్నారని. ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి వెళ్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. మేము వెళ్ళి మేము ఈ పా ఇదేంటంటే దీన్ని మనం జనాల్లోకి వెళ్తే వీళ్ళకి ఇంకా పథకాలు అర్హులైన వాళ్ళు అర్హులైన వాళ్ళకి ఇంకా పథకాలు అందకపోవటం, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి, వీధి లైట్లు అని, రోడ్ డ్రైన్స్ అని, రోడ్లు అని అవన్నీ ఇంకా ఏమన్నా ఉంటే అలాంటి సమస్యలన్నీ మా దృష్టికి వస్తాయి, పార్టీ దృష్టికి, నాయకుల దృష్టికి వస్తాయని చెప్పి చేస్తున్నా తప్పితే ఇదేదో భారీ ఇదే జనాలను తీసుకొచ్చి భారీగా మీకులాగా టీడీపీ వాళ్ళకి మందులు బిర్యానీలు ఈ డబ్బులు ఇచ్చి కార్యకర్తలను తీసుకొని జనాన్ని పోగు చేసుకొని తెచ్చే అవసరం మాకైతే లేదు. అంటే వాలంటీర్లని డ్వాక్రా మహిళల్ని వెంట తిప్పుకుంటున్నారా ఈ యాత్ర పేరుతో? వాలంటీర్ వ్యవస్థ కానీ డ్వాక్రా వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఈ పథకాలన్నింటిలో తీసుకెళ్లే జనాల్లోకి వీళ్ళే. మరి వీళ్ళు ఉంటున్న తప్పేంటి నాకు అర్థం కాక అడుగుతా మీకు. వాలంటీర్లు ప్రభుత్వం తరపున పనిచేసే ప్రతినిధులా లేదంటే పార్టీ తరపున పనిచేసే కార్యకర్తలా అనేది? ప్రభుత్వం తరపున చేసే ప్రతినిధులే అండి. అదే ప్రభుత్వం తరపున పనిచేసే ప్రతినిధులు మీరు పార్టీ కార్యకలాపానికి ఎలా తిప్పుకుంటారు అనేదే కదా ఉమాగారు వేసిన ప్రశ్న. సార్ పార్టీ కార్యకలాపాలు కానీ కాదు, ఇప్పుడు పార్టీ అంటే గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ పార్టీ ప్రభుత్వంలో ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు దానికి ఆకర్షితులై ఉన్న వాళ్ళే ఈ వాలంటీర్లు మేము కాదంట్లా. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేది మీద ఒక ఆకర్షణ ఉంది, ఒక అభిమానం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అభిమానం. దీన్ని ఎవరు అభిమానంతో వచ్చే వాళ్ళని ఎవరు కాదనరండి. బలంతంగా మేము ఏదో డబ్బులు పెట్టో లేకపోతే వేరేగా తరలించడం మీకులాగా టీడీపీ వాళ్ళకిలాగా మేము చేయం. వాళ్ళు అభిమానంగా వస్తున్నారే కానీ వాళ్ళు మేము పిలిచే పరిస్థితి అయితే లేదండి. వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగానే వస్తున్నారంట? స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ దాన్ని మీకు చూస్తున్నారు కదండి. వాలంటీర్ వ్యవస్థని దగ్గర సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మెచ్చుకున్న పరిస్థితి ఉంది. అరే ఇదే సేమ్ ఇదే వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుంది, జనాలన్నీ మన పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి బాగా అని చెప్పి ఆయన కూడా పొగిడిన సందర్భం ఇది. ఓకే, మీరు అంటే క్షేత్రస్థాయిలో చూస్తున్నారు కాబట్టి ప్రజాదరణ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ యాత్ర ద్వారా వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈ ఏడాదిన్నరలో మీరు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి కానీ? ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, ఇంకా వేరే వేరే వర్క్ వేరే వేరే జాబులు చేసుకొని పెన్షన్ ఉంటారు. ఇప్పుడు ఏమి లేని వాళ్ళకే కదా మా పథకాలు వెళ్ళలేదు, పేదలకే కదా మాకు వెళ్ళలేదు. అవును, వాళ్ళకే వెళ్ళాలి, వాళ్ళకి అందాలి కదా. అరువులైన వాళ్ళకి అది ఎవరికైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త చనిపోయి ఉన్నారు, ఎవరైతే 65 ఏళ్ళు దాటిపోయి భర్త లేకుండా పిల్లల్ని పట్టించుకోవాలని ఉన్నారు, వీళ్ళందరి కోసమే కదా మా పథకాలన్నీ వచ్చాయి జరిగాయి ప్రతిదీ. అంటే అర్హులై ఉండి కూడా పథకాలు అందుకోలేని వాళ్ళు చాలామందే ఉన్నారు అనేది, అటువంటి వాళ్ళు ఏమైనా మీ దృష్టికి వచ్చారా? వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా వాళ్ళకి పథకాలు అందేలాగా? ఏంటంటే ఇప్పుడు పెట్టిన ఈ 10 రోజులు పాదయాత్ర డివిజన్ వైజ్గా ఉంది కదా మేము పెట్టింది, అది కూడా కేవలం ఇలాంటి సమస్యలు ఇంకా ఉన్నారు, ఇంకా ఉండుంటే వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా ఈ కార్యక్రమం తలపెట్టక కూడా అది కూడా కారణం అండి. వచ్చినాయండి, అది మేము వాలంటీర్లు మాతో పాటు ఉండటం వల్ల అది కూడా కొంచెం తొందరగా అయిపోద్ది ఆ వర్క్, వాళ్ళకి అప్పుడు లబ్ధి పొందుతారని మేము భావిస్తున్నాం. అంటే వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు మీ నాయకులు మీ తరపున కానీ మీ పార్టీ తరపు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవరత్నం మీదే ఉన్నారు. ఆయన ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, దేవినేని ఉమా లాంటి వాళ్ళు, ఇంకెవరెవరు ఎవరు అన్ని విమర్శలు చేసినా ఆయన పట్టిన ఆయన పనేదా ఆయన చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు.
ఏదైతే ప్రజలకు మేలు జరిగిందో ఆ కార్యక్రమం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరగాలి అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్ద అనుకుంటున్నారా కొన్ని రోజులు వాయిదా వేయాలి అనుకుంటున్నారా ప్రత్యక్షంగా జనాల్లో అయితే ఈ ఎలక్షన్ జరగాలి అని అదే ఉండదండి అంటే ఒక రాజకీయ పార్టీలకు ఉంటది మా అంతేగాని ప్రజలకేంటంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ప్రజలు వస్తారు ఓట్లు వేస్తారు కరోనా నేపథ్యంలో భయం ఏం లేదా ప్రజల్లో మీరు అన్నట్టు యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్ అయితే ఇప్పుడు జరగబోవడం మంచిదే అని ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో క్రౌడ్ ఎక్కువగా ఇదవుతుంది కాబట్టి అది జరగబోవడం మంచిదని భావిస్తున్నారండి ఓకే ఫైనల్ గా ఒక ప్రశ్న ఈ ఎన్నికలు వాయిదా పడడం వల్ల మీ ఓట్ బ్యాంక్ అలాగే భద్రంగా ఉంటదా ఇంతకు ముందు మీకు ఏకగ్రీవాలైన దాదాపు 80% అని చెప్పి మీ పార్టీ ప్రకటించింది అప్పుడు మార్చిలో ఒకవేళ ఎన్నికలు జరిగి ఉంటే ఇప్పుడు అదే ఏకగ్రీవాలు కంటిన్యూ అవుతాయా మీ ఓట్లు ఏమన్నా చెల్లాచెదరయ్యే అవకాశం ఉందా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం పంచాయతీ ఏమన్నా జడ్పీడీసీ ఎంపీడీసీ ఏదైనా స్థానికంగా జరిగే ప్రతి ఒక్క ఎలక్షన్లో మేము గెలుస్తామని చెప్పి మాత్రం 100% చెప్తున్నాం అండి రైట్ థాంక్యూ వెరీ మచ్ చందన్ వర్మ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్ మొత్తానికైతే క్షేత్ర స్థాయిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా లేదంటే ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా ప్రజల నుంచి అయితే పూర్తి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది ఓట్ బ్యాంక్ ఎటు పోదు అనేది నేను చెప్తున్నమాట ఇది వాళ్ళ ప్రజాప్రశ్న